అది 2015 జూన్ 19. సందీప్ కొటారి అనే వ్యక్తి ఫ్రీలాన్సర్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి సందీప్ ఇంకా అతని ఫ్రెండ్ వాళ్ళ బైక్పై తన ఊరు ఉమ్రికి వెళ్తున్నాడు. ఇంతలో సడన్గా ఒక ఫోర్ వీలర్ మీద వచ్చిన కొంతమంది సందీప్ వాళ్ళ బైక్పైకి దూకి సందీప్ని అండ్ అతని ఫ్రెండ్ని కొడుతున్నారు. ఇంతలో అతని ఫ్రెండ్ అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు సందీప్ని అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత సందీప్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లో సందీప్ కనపట్టలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది జరిగిన 1 డే తర్వాత అంటే 21 జూన్ 2015 మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక రైల్వే ట్రాక్ పక్కన సందీప్ డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీని అటాప్సీ చేసిన తర్వాత రిపోర్ట్ ఏంటంటే సందీప్ గొంతు నులిమి ఆ తర్వాత అతను బ్రతికి ఉండగానే అతన్ని కాల్చేశారని. ఈ కేసులో 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా 2019 రాజస్థాన్లో పోలీస్ కాల్పుల వల్ల 2 చనిపోయారు. కేవలం ఇండియాలోనే కాదు, 2019 ఆఫ్రికాలో ఒక బిజినెస్ మ్యాన్ని కొందరు కాల్చి చంపేశారు. అండ్ అదే ఇయర్ జూన్ 2019 మెక్సికోలో ఒక పర్యావరణ ఉద్యమకారుణ్ణి కూడా హత్య చేశారు. ఇప్పుడు చెప్పిన ఈ హత్యలన్నిటికీ కారణం ఒకటే, ఇసుక. శాండ్ మైనింగే కారణం. కేవలం 5 సంవత్సరాల్లోనే ఇసుక గురించి రిజిస్టర్ అయిన మర్డర్స్ ఎన్నుంటే, రిజిస్టర్ కాని మర్డర్స్ ఈ వరల్డ్ వైడ్గా ఇంకా ఎన్ని ఉన్నుంటాయి? అసలు ఇసుక గురించి ఇంత దారుణంగా క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి చూసేద్దాం. హలో మేట్స్, ఇప్పటి వరకు ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కొట్టే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. 2019లో మన ఏపీలో మనం ఎదుర్కొన్న ఇసుక కొరత మీకు గుర్తుందా? ఇంత కోస్టల్ ఏరియా అండ్ ఎన్నో రివర్స్ ఉన్న మన ఏపీలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఈ ఇసుక కొరత అనేది పెరుగుతుంది. ఇసుక కోసం జరిగే గొడవలు కూడా పెరుగుతున్నాయి, వాటి వల్లే ఎన్నో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ ఇసుకతో నిండి ఉండే ఎడార్లు ఉన్న దేశాల్లో కూడా ఇసుక కొరత అనేది ఎక్కువగా ఉంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్, అసలు ఇసుక ఎలా తయారవుతుందో చూద్దాం. ఎడారుల్లో అయితే అక్కడ ఉండే పెద్ద పెద్ద రాళ్ళు వెదరింగ్ అనే మెథడ్ వల్ల, వెదరింగ్ అంటే రాళ్ళని పగలగొట్టే ఆర్ కరిగించే ఒక ప్రాసెస్. అయితే డెజర్ట్స్లో ఉండే హై టెంపరేచర్స్ వల్ల రాళ్ళు బ్రేక్ అవుతాయి అండ్ డీకంపోజ్ అయినాక వాటికి ఉండే పార్టికల్స్ అక్కడ ఉండే గాలి వల్ల వేరే డిస్టెన్స్కి ఎగిరిపోతాయి. అండ్ సముద్రంలో కూడా ఇంతే, కానీ అక్కడ వాటర్ వల్ల రాళ్ళు పగులుతాయి, అలా శాండ్ క్రియేట్ అవుతుంది. అసలు మనిషికి ఇసుకతో ఉండే అవసరాలు ఏంటి? ఈ 21st సెంచరీలో మనుషులకు చాలా అవసరమైన రిసోర్సెస్లో ఇసుక కూడా ఒకటి. ఇల్లు కట్టడానికైనా, డ్యామ్స్, ఆఫీసెస్, స్టాట్యూస్, రోడ్స్ ఇవి మాత్రమే కాకుండా కాంక్రీట్తో ఏది కట్టాలన్నా దానికి ఇసుక కావాలి. అసలు కాంక్రీట్ తయారు చేయాలంటే కంకర, ఇసుక, సిమెంట్ ఈ 3 కలిస్తేనే కాంక్రీట్ తయారవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ కోసం మాత్రమే కాకుండా గ్లాసులు, మొబైల్ స్క్రీన్స్, ఫోన్స్ అండ్ కంప్యూటర్స్లో వాడే సిలికాన్ చిప్స్ని కూడా ఇసుకని కరిగించే తయారు చేస్తారు. అయితే ఈ భూమి మీద ఇసుక చాలా ఎక్కువగానే ఉంది. ఎన్నో ఎడారుల్లో, సముద్ర ఒడ్డులో, నదీ తీరాల్లో, ఇలా ఎన్నో చోట్ల ప్రపంచమంతా చాలా ఇసుక ఉంది. అయితే ఇంత వైడ్ రేంజ్లో మనకి ఇసుక ఉన్నా మనం ఇసుక కొరతను ఎదుర్కొంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఎడారుల్లో దిబ్బలుగా ఎంత ఉండే ఇసుకలోని రేణువులు ఒకదాంతో ఒకటి పట్టుకుని ఉండలేవు, కాబట్టి ఇవి కన్స్ట్రక్షన్ లాంటి వాటికి పనికిరావు. సో కన్స్ట్రక్షన్స్ కోసం యూజ్ చేసే ఇసుక వాగుల్లో, నదీ తీరాల్లో, సముద్రం దగ్గర ఉన్న సరస్సుల దగ్గర దొరుకుతుంది. ఈ ఇసుక కన్స్ట్రక్షన్స్కి సరిగ్గా పనిచేస్తుంది. పనికి వచ్చే ఇసుక ఇదే కావడంతో దీని డిమాండ్ పెరిగి ఎన్నో ఇల్లీగల్ శాండ్ మైనింగ్స్కి ఒక కారణమైంది. అండ్ ఇంకో కారణం పెరుగుతున్న నగరాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీని తీసుకుంటే, స్టేట్ డివైడ్ అయ్యాక కొత్త క్యాపిటల్ కోసం అమరావతిని డెవలప్ చేయాలనుకున్నాం. దానికోసం మనకి అవసరమయ్యే హైకోర్ట్, అసెంబ్లీ, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఇలా ఒక సెట్ డెవలప్ అవుతుందంటే అక్కడ ఎన్నో డెవలప్ అవుతాయి. అంతేకాకుండా నగరాల్లో ఉండే జనాభా కూడా పెరుగుతుంది, కాబట్టి వాళ్ళు ఉండడానికి ఇళ్ళు, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, రోడ్స్ ఇలా ఇవన్నీ కావాలి, కాబట్టి నిర్మాణాల కోసం ఇసుక వాడకం చాలా పెరిగిపోతుంది. అండ్ కేవలం మన ఇండియాలోనే 2000వ సంవత్సరంకి ముందుతో పోలిస్తే ఆ తర్వాత నుండి ఇసుక వాడకం అనేది 3 రెట్లు పెరిగింది. అది ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది. ఓన్లీ మన ఇండియాలో మాత్రమే కాదు, ఎడారి అండ్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న దుబాయ్ కూడా ఇసుక కొరతను ఎదుర్కొంటుంది. వాళ్ళకి అక్కడ ఎంత ఇసుక ఉన్నా అది కన్స్ట్రక్షన్స్కి ఏమాత్రం పనికిరాదు, కాబట్టి దుబాయ్ కూడా ఆస్ట్రేలియా నుండి ఇసుకను తెచ్చుకుంటుంది. దుబాయ్ సినిమా మూవీలో రవితేజ క్వశ్చన్కి బ్రహ్మి అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో అప్పుడు అర్థమైంది. కేవలం నిర్మాణాల కోసమే కాకుండా ఆర్టిఫిషియల్గా నేలను తయారు చేయడానికి కూడా చాలా కంట్రీస్లో ఇసుకను వాడుతున్నారు. ఓషన్స్లో ఉండే ఇసుకను బయటకు తెచ్చి ఇలా ల్యాండ్గా మారుస్తున్నారు.
ఎగ్జాంపుల్, కొంతమంది రియల్గా అండ్ చాలామంది ట్రావెలర్ వీడియోస్లో చూసే ఉంటారు దుబాయ్లోని ఈ పామ్ జమేరా ఐలాండ్. ఈ ఐలాండ్ని కూడా అలానే పుట్టించారు. ఇంకా సింగపూర్, చైనా ఇలా ఎన్నో కంట్రీస్ ఇలా ఓషన్పై ఆర్టిఫిషియల్గా ల్యాండ్ని క్రియేట్ చేసి వాళ్ళ కంట్రీ ల్యాండ్ ఏరియాని పెంచుకుంటున్నారు. కానీ ఇలా సముద్రంలో నుండి ఇసుకను తీయడం వల్ల కోరల్ రీఫ్స్ డ్యామేజ్, వాటర్ పొల్యూషన్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేవలం ఓషన్స్లో నుండి ఇసుక తీయడం వల్లే కాకుండా అలానే నది ఒడ్డు నుండి ఇసుక తీయడం వల్ల ఆ నదులపై ఉండే బ్రిడ్జెస్ అనేవి వీక్ అయిపోతున్నాయి. ఏది ఏమైనా డబ్బు కోసమే పడిచచ్చే కొంతమందికి ఈ ఇసుక డిమాండ్ అనేది చాలా మంచి ఆప్షన్లా మారిపోయింది. అందుకే ఇల్లీగల్గా ఇసుకను మైన్ చేసి బ్లాక్లో అమ్మేస్తున్నారు. ఎవరైనా అడ్డు వస్తే అయితే మనీ ఇచ్చి లేకపోతే వాళ్ళని చంపి వాళ్ళ దారిని క్లియర్ చేసుకుంటున్నారు. మీకు ముందు చెప్పిన కథల్లో సందీప్ మరణం కూడా అలాంటిదే. కేవలం సందీప్ మాత్రమే కాదు, ఇంకా ఈ దేశంలో అండ్ ప్రపంచంలో ఇంకా ఎంతోమంది ఇలా ఇల్లీగల్ శాండ్ మాఫియా వాళ్ళకి బలవుతున్నారు. ఇప్పటికీ ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ అనేది ఇంకా జరుగుతుంది, కానీ ఎవరు దాన్ని అంతగా పట్టించుకోవట్లేదు. ఇదంతా ఓకే, మరి ఇసుక లేకపోతే ఎలా అనుకుంటే ఈ క్వశ్చనే చాలామందికి లాభంగా మారింది. ఎందుకంటే ఇసుకకి కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయని తెలియకపోవడం వల్లనే. ఫ్లై యాష్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఒక బై ప్రొడక్ట్, దీనిని శాండ్కి రీప్లేస్మెంట్గా వాడచ్చు. ఇదే కాకుండా ఇంకా వేస్ ఉన్నాయి. అండ్ సైంటిస్ట్ కూడా అసలు ఇసుక తక్కువ యూజ్ చేసి కాంక్రీట్ని తయారు చేయడానికి కూడా చూస్తున్నారు. కాంక్రీట్ని రీసైక్లింగ్ చేయడంతో కూడా ఇసుక యూసేజ్ని తగ్గించవచ్చు. ఇసుక మైనింగ్ ఆగడం వల్ల ఇంకా ఎంతోమంది ప్రాణాలు పోవడం లాంటివి జరగవు, నేచర్కి కూడా డ్యామేజ్ ఉండదు. మనం సేవ్ నేచర్ అండ్ ఫైట్ మానేసి ఉన్న నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే చాలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే మేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.